Daiva Sevika, Dhanya Jeevi, Mother Thatipatri Gnanamma. Prakruti Soyagala Ramaniyataku Addam Patte Andamaina Gramam, Guntur Jillaloni Pirangipuram. Daivaniki Koluvai Bhakti Tvaniki Nelavaina, Gali Rayanna Mariammala Anungu Biddaga, 1822వ సంవత్సరములో జన్మించిన జ్ఞానమ్మ పిరంగిపురం గ్రామానికే మకుటాయమానం. జ్ఞానమ్మ బాల్య జీవితం జ్ఞానభాండాగారంలో విజ్ఞానవిరిగా సృజనాత్మకతలో మేటి నైపుణ్యశాలిగా సౌశల్య సౌజన్యంలో కురిసిన సౌభాగ్యపు సౌగంధసిరిగా భక్తిమయ జీవనం మానవతా విలువల సమ్మిళితంగా కొనసాగించింది. వేదాలు తెలిపిన సత్యం, శాస్త్రాలు పలికిన ఆచారం, కాలాలు చూచిన కావ్యం, గ్రహాలు తిరిగిన గమ్యం, పామరులు చదివిన శాస్త్రం, కవులు రాసిన గ్రంథం ప్రార్థన. ప్రార్థనే ఆలంబనగా సాగిన జ్ఞానమ్మ గారి జీవితంలో దారి తప్పిన తన సోదరుడు శౌరయ్య మారు మనస్సు కొరకై సల్పిన ప్రార్థన భక్తి రసరంజితం, ఆదర్శనీయం. ప్రార్థనతో జీవితాన్ని దైవ కోవెలగా రూపణరించుకొనుట ద్వారా భువియందు దైవ ప్రతినిధులైన తల్లిదండ్రుల ప్రేమ ఆదరాభిమానములను అవలోకనం చేసుకోవచ్చునన్న పలుకులు, ఇల్లు విడిచి సుదూరముగా వెళ్ళిపోతున్న తన అన్నతో పలికిన మాటలకు సాదృశ్యం. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందనే చందంగా భక్తి భావరసరమ్యతకు ఆలవాలమైన తన జీవితం దైవాంకితమై మఠవాసినిగా ఆత్మ ప్రపూర్ణతతో కొనసాగాలని కాంక్షిస్తుండగా తన జననీ జనకులు విచారణ గురువును సంప్రదించి జ్ఞానమ్మకు వివాహం చేయాలని నిర్ణయించటం జ్ఞానమ్మను ఎంతగానో కలవరపరిచింది. ఇది దైవ ప్రణాళిక అని విచారణ గురువు ద్వారా గ్రహించిన తాను తల్లిదండ్రుల నిర్ణయానికి శిరసావహించి ఇన్నయ్యను వివాహమాడుటకు సంసిద్ధమైనది. దైవకృపతో ఏర్పడిన ఈ మూడు ముళ్ళ బంధం, ఏడడుగుల సంబంధం నూరేళ్ల అనుబంధంగా ఆకృతి దాల్చగా బాధ్యతాయుతమైన గృహిణిగా జ్ఞానమ్మలోని పరిపక్వతను గాంచి తల్లిదండ్రులు సహితము విస్మయముందితిరి. ఐదుగురు కుమారులకు జన్మనిచ్చిన పిమ్మట తన 37వ ఏట భర్త తీవ్ర అస్వస్థతతో అకాల మరణం చెందగా ప్రార్థనే ఆలంబనగా చేసుకుని కుటుంబ బాధ్యతను, పిల్లల పెంపకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ తన మదిలో మిగిలియున్న ఆడపిల్లలకు విద్యా, స్త్రీల అభ్యున్నతి, బలహీన వర్గాలకు సేవ చేయాలనే చిరకాల వాంచ సజీవమై ఉండగా 1862వ సంవత్సరములో తన స్థిర చరాస్తులను అమ్మి ఫాదర్ ఆరోగ్యనాథన్ గారి సలహాలు సూచనలతో బాలికల పాఠశాలను ప్రారంభించి సంతసించింది. అద్భుతం జరగటం కోసం ఎదురు చూడకు, నీకే అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉందని మరువకు అనే మాటలకు సాదృశ్యంగా బాలికలకు పాఠశాలను ప్రారంభించటమే కాక ప్రాంగణమంతటిని సుందర నందన వనంగా ఇట్టే ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతూ సుదూర మారుమూల ప్రాంతముల నుండి విచ్చేయు బాలికలకు ఆశ్రయమిచ్చి దైవ మానవ విలువలతో జ్ఞాన సముపార్జన చేసి అభ్యున్నతిలో నడిపించింది. అనవసరమైన ఆలోచనలతో నిర్వీర్యం కాకుండా మనతోటి వారిని జాగృత పరచుటకు మనం శక్తివంతులం అవుదాం అనే సంకల్పంతోనున్న జ్ఞానమ్మ చెంతకు తన 28వ ఏట అగతమ్మ, 15వ ఏట అరుళమ్మ వచ్చి హాస్టల్లో చేరిరి. ఆ తదుపరి శిక్షణ పొంది మఠవాస జీవితాన్ని స్వీకరించి సభ మొదటి ఫలాలుగా నిలిచిరి. గుండె కదలికలు రాతి దెబ్బలైతే, ప్రాణం పోసే ఊపిరి ప్రాణమాపితే, చూసే కంటికి వెలుగు దూరమైతే, నడిచే దారులు మసకబారితే, గడిచే ప్రతీక్షణం చివరిదనిపిస్తుంది. మరణశయ్యపై తన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వేళ తాను ప్రారంభించిన ఈ మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలని కాంక్షిస్తూ అన్ని వేళలందు గురువులు, ఆధ్యాత్మిక నాయకుల పట్ల వినయ విధేయతలు చూపుతూ క్రీస్తు ప్రేమతో జీవిస్తూ అందరికీ సేవ చేస్తూ ముఖ్యంగా యువతులకు ఆధ్యాత్మిక వికాసము, లౌకిక విజ్ఞానము అందించి నీడను, భద్రతను కల్పిస్తూ ప్రభుత్వ సహాయము గాని, పరుల నుండి ఆశించటము గాని చేయక స్వయం కృషితో శ్రమిస్తూ మీ కాళ్ళపై మీరు నిలబడటము నేర్చుకొనుడని జ్ఞానమ్మగారు అందించిన అంతిమ అమూల్య సందేశం స్ఫూర్తిదాయకం,
హర్షణీయం. అట్టి స్ఫూర్తితో 1882 పిరంగిపురం ప్రథమ మఠశాఖగా ఆవిర్భవించి 1897 స్వతంత్ర ప్రతిపత్తి సాధించి దేదీప్యమానంగా వెలుగొందుతూ విశ్వవ్యాప్తంగా వివిధ సేవలను అందించటం దైవ కృపకు నిదర్శనం. ఇది హర్షణీయం. ఈ మహాయజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగాలని, దైవ మానవ సేవలందు తరించాలని ముందుకు మున్ముందుకు సాగుతూ జ్ఞానమ్మ గారు పునీత పట్టము పొంది అసంఖ్యాకులకు శుభకరములై, శ్రీసభకు శ్రీకరములై, ఎందరికో నిత్యానందదాయకములై విరాజిల్లాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం, ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. వినతులు తల్లి.